బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలంటూ గన్ పార్క్ నుండి ప్లకార్డులతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. గేటు వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలంటూ గన్ పార్క్ నుండి ప్లకార్డులతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. గేటు వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక వినూత్నంగా అసెంబ్లీకి వచ్చాయని చెప్పాలి. ప్రధానంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఆ గన్ పార్క్ నుండి ప్లకార్డులతో అసెంబ్లీకి బయలుదేరారు. అయితే ఏదైతే రైతులకు అంటే రైతులకి మోసం చేశారు, రైతులకు ఇచ్చిన ఏదైతే 2 లక్షల హామీలు ఏదైతే పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, ఎవరికి ఏ విధంగా అమలు అవుతుంది అనేది కూడా రైతుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం రైతుల్ని నడ్డి విరుస్తుందంటూ కూడా ఇప్పటికే కూడా ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయగా వారిని అసెంబ్లీ గేట్ దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు పోలీసులకి మరొకవైపు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు వారిని సద్దుమణించడం, అదేవిధంగా ప్లకార్డులు లేకుండా వెళ్తే అనుమతిస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్లకార్డులు వాళ్ళు లేకుండా లోపలికి వెళ్ళడంతో కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వెళ్ళారు. మరొకవైపు ఏదైతే దీనికి సంబంధించిన మొదటిగా ఈరోజు అసెంబ్లీలో ఏదైతే దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అందరూ బలపరిచారు. ఆ మృతికి సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అనంతరం అందరూ సంతాపం ప్రకటించినప్పటికీ తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం బీఏసీ సమావేశం కూడా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇటు ప్రతిపక్ష నేతలు ఇటు బీజేపీకి సంబంధించిన ఏలేటి మహేష్ రెడ్డి, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన సాంబశివరావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి హరీష్ రావు, అదేవిధంగా ఎంఐఎం నుండి కూడా ప్రతిపక్ష నేతలు కూడా హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే బీఏసీ సమావేశం కొనసాగుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ అసెంబ్లీ